వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. 1 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2 కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గుదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు? మీది కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము ఇవన్నీ అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో, ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాలు చరిత్ర, 100 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు. ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే 70 సంవత్సరాలు సర్వీస్ చేసింది. 200,000 ఎకరాలకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్ కాబట్టి రేపు మళ్ళా పెడతాం, కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ఉంటే ప్రెస్ రిలీజ్ చేస్తాం. ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 10వ రోజు